దూరదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలో గల పోలవరంకు చెందిన 230 మంది ఎస్సీలకు దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు, ఎమ్మెల్సీ కరణం బలరాం కృష్ణమూర్తిలు గురువారం ఇళ్ల స్థలాలు పట్టాలను పంపిణీ చేయటం పోలవరంలో జరిగింది. ముండ్లమూరు ఎంపీపీ మందలపు వెంకట్రావు, మాజీ సర్పంచి మాలెంపాటి మల్లికార్జునరావుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరగ్గా ఎస్సీలకు పట్టాలు పంపిణీ చేయటం ఆనందోత్సవాలతో జరిగింది. దళితులకు ఇళ్ల స్థలాలతో పాటుగా ఇళ్ళు కూడా మంజూరు చేయిస్తామని, ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని మంత్రివర్యులు సిద్ధారాఘవరావు అన్నారు. ఎమ్మెల్సీ కరణం బలరాం కృష్ణమూర్తి మాట్లాడుతూ, దర్శి ఎమ్మెల్యేగా మంత్రిగా సిద్ధారాఘవరావు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఆయనకు ఎల్లప్పుడూ అందరూ అండగా ఉండాలని, దర్శి నుంచే సిద్ధారాఘవరావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, మరలా ఆయనను గెలిపించాలని కరణం బలరాం కృష్ణమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ఎస్సీ వర్గీయులకు ఇళ్ల స్థలాల పట్టాలను మంత్రివర్యులు సిద్ధారాఘవరావు, ఎమ్మెల్సీ కరణం బలరాం కృష్ణమూర్తి చేతుల మీదుగా పొందటం జరిగింది. స్థానిక నాయకులు కూడా పలువురికి పట్టాలు అందజేశారు. ఆ తదుపరి మంత్రివర్యులను, కరణంను ఘనంగా సన్మానించారు. సభ అనంతరం ఇరువురు రైతులకు సబ్సిడీపై మంజూరైన ట్రాక్టర్లను నాయకులు పంపిణీ చేయటం జరిగింది. కోడలు అంజలి, తొమ్మటి రమాదేవి, తొమ్మటి రమాదేవి, తొమ్మటి రమాదేవి రమ్మ. మహిళలు తుమాటి అంజలి, అంజలి బాబు, అంజలి చూస్తామా, పట్ట తీసు, తమాట అంజలి రమణ, మార్పు నాగమ్మ, పులి పుష్పాంజలి, తిరుమల తిరుమల, తుమాటి వెంకటరమణ, మీ పేరు తుమాటి వెంకటరమణ. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనికి సంబంధించిన చట్టం మొత్తం కూడా బలరాం గారు చెప్తాం జరిగింది. గత 11 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ మొత్తం ఆగిపోయింది. అటువంటి ఈ కార్యక్రమాన్ని మన 11.5 ఎకరంలో ఈరోజు 231 మందికి మనం పట్టాలు ఇవ్వగలుగుతున్నామంటే ఒక బాధ్యత తీసుకొని ఎస్సీ నాటుకోవాలి, ఎస్సీ సోదరులకు పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకు ఒక గృహ సముదాయం కల్పించాలనే ధ్యేయంతో ఈరోజు ఒక మంచి స్థలం, ఈరోజు దగ్గర దగ్గర 3.5 కోట్ల రూపాయలు వాల్యూ గల స్థలంలో ఈరోజు ఒక హైవే అమ్మడి రోడ్డు ఈరోజు పట్టాలు ఇవ్వగలుగుతున్నామంటే అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఘనతను కూడా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్యంగా మండల వెంకట్రావు గారు శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూర్చోవాలని నాదంతా వారు అడగటం, దానికి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చి చేయటం. దాంట్లో మల్లికార్జునరావు గారు అందరూ కూడా దీంతో సమిష్టిగా పనిచేశారు. అంటే మీరు ఆలోచించాలి, ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీలకు పెద్ద ప్రయత్నిస్తాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఎస్సీలు ముందుకు తీసుకొస్తున్నాం. ఆ పద్ధతుల్లో మేము కూడా ఆలోచించాం, ఎస్సీ సోదరులకు ఇవ్వాలి, ఇవాళ ఇక్కడ 231 మందికి పట్టాలు ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో ఫేజ్ వారీగా కూడా ఒక గృహ నిర్మాణం మనం కూడా చేపట్టాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇప్పుడే వెంకట్రావు గారు కూడా మీ ఎంపీపీ గారు కూడా మాట్లాడారు, ఒక ఫేజ్ ఫస్ట్ ఫేజ్ లో ముందు ఒక 50 ఇళ్ళు ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. తర్వాత ఫేజ్ వారీగా రిమైనింగ్ 180 మంది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత, ఒకవేళ ఎలక్షన్ ముందు అవకాశం ఉండకపోతే ఎలక్షన్ తర్వాత మేము ఇవన్నీ కూడా చేస్తామని కూడా మనస్ఫూర్తిగా మీకు నేను హామీ ఇస్తున్నాను.